हेलो फ्रेंड्स एंड वेलकम टू अवर चैनल दिस इज अरोज शजनकांत एपिसोड लो मार्वल्स मेजर इवेंट अयिना एवेंजर्स वर्सेस एक्समैन सीरीज नी कवर चेयनुन्नानु वीडियो स्टार्ट चेसे मुंदु ओक चिन्न रिक्वेस्ट मीरु गनुक मार्वल एंड डीसी रिलेटेड अपडेट्स कावालनुकुंटे मन चैनल इंस्टाग्राम पेज नी फॉलो अवंडी इंस्टाग्राम पेज लिंक नी ई वीडियो डिस्क्रिप्शन लो इच्चानु इक टाइम वेस्ट चेयकुंडा पदन मन एपिसोड नी स्टार्ट चेद्दाम ఈ స్టోరీ బిగినింగ్లో ఎవెంజర్స్ అందరూ వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో కనిపిస్తున్నారు కానీ సడన్గా ఒక మీటియోరైట్ ఎరోప్లేన్ని ఢీకొని భూమి మీద పడిందని టోనీ స్టార్కి తెలిసింది మరోవైపు స్పైడర్ మ్యాన్ మిస్ మార్వెల్ అండ్ థార్ ఆ ఎరోప్లేన్లో ఉన్న వారిని కాపాడారు అలాగే మిగతా ఎవెంజర్స్ ఆ మీటియోరైట్ పడిన స్థలానికి వెళ్ళారు కానీ అక్కడ పడింది మీటియోరైట్ కాదు అక్కడ పడింది నోవా నోవాని చూసిన ఎవెంజర్స్ అందరూ షాక్ అయ్యారు అంతలో కెప్టెన్ రోజర్స్ ఏం జరిగిందని నోవాని అడిగాడు దీనికి నోవా ఇలా అన్నాడు అది వస్తుంది ఇది విన్న టోనీ స్టార్క్ తన శాటిలైట్స్తో ఏదైనా థ్రెట్ భూమిపైకి వస్తుందా అని రేడర్లో చెక్ చేశాడు కానీ టోనీకి ఏమీ తెలియలేదు మరోవైపు ఎక్స్మెన్స్ మెన్షన్లో సైక్లాప్స్ హోప్ సమ్మర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాడు ఇంతకీ హోప్ ఎవరని ఆలోచిస్తున్నారా హోప్ సమ్మర్స్ జీన్ గ్రేకి కూతురు హోప్ సమ్మర్స్ చిన్నతనం నుండి ట్రైనింగ్ తీసుకుంటూనే ఉంది కానీ ఇప్పటి వరకు తను ట్రైనింగ్ ఇంతలా ఎందుకు తీసుకుంటుందో తనకి అర్థం కాలేదు అంతలో హోప్ సమ్మర్స్ తన పవర్స్ని కంట్రోల్ చేయలేక తన ఫీనిక్స్ పవర్స్తో సైక్లాప్స్ పైన అటాక్ చేసింది మొట్టమొదటిసారి హోప్ సమ్మర్స్ తన ఫీనిక్స్ పవర్స్ని యూజ్ చేసింది నెక్స్ట్ సీన్లో ఎవెంజర్స్ వైట్ హౌస్కి వెళ్లారు ఇక్కడ టోనీ స్టార్క్ అండ్ కెప్టెన్ రోజర్స్ రానున్న ప్రమాదం గురించి ఇలా అంటున్నారు నోవా గాయపడిన ఎనర్జీ జీన్ గ్రేని కంట్రోల్ చేసిన ఫీనిక్స్ ఫోర్స్ అనే కాస్మిక్ ఎంటిటీది ఇప్పుడు ఈ కాస్మిక్ ఎంటిటీ మళ్ళీ భూమిపైకి రానుంది ఒకసారి ఈ ఫీనిక్స్ ఫోర్స్ ఒక హోస్ట్ని చూస్ చేసుకున్నట్టయితే ఆ చూస్ చేసుకున్న హోస్ట్ ఆ ఫీనిక్స్ ఫోర్స్ పవర్ని కంట్రోల్ చేయగలిగే వ్యక్తి అయి ఉండాలి లేదంటే ఆ హోస్ట్ తన కాస్మిక్ పవర్స్తో ఈ భూమిని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాడు అంతలో ఒక బ్లాస్ట్ సౌండ్ వైట్ హౌస్లోకి వినిపించింది వైట్ హౌస్లో ఉన్న వారందరికీ హోప్ సమ్మర్స్ రిలీజ్ చేసిన ఫీనిక్స్ ఫోర్స్ పవర్ కనిపించింది మరుసటి రోజు కెప్టెన్ రోజర్స్ ఉల్వరిన్ని కలవడానికి వెళ్ళాడు ఉల్వరిన్ అండ్ కెప్టెన్ అమెరికా సంభాషణ ప్రకారం క్రిందటిసారి ఫీనిక్స్ ఫోర్స్ భూమిపైన చాలా డిస్ట్రక్షన్ని సృష్టించింది దీన్ని ఆపడానికి జీన్ గ్రే స్వయంగా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఫీనిక్స్ ఫోర్స్ తన కూతురు హోప్ సమ్మర్స్ కోసం వస్తుంది ఈ సంభాషణ తర్వాత కెప్టెన్ రోజర్స్ ఎక్స్మెన్స్ని కలవడానికి ఉతోపియాకి బయలుదేరాడు మరోవైపు సైక్లాప్స్ మిగతా ఎక్స్మెన్స్తో ఇలా అంటున్నాడు ప్రస్తుతానికి భూమిపైన 200 మ్యూటెంట్స్ మాత్రమే ఉన్నారు మన జాతిని పెంచుకోవడానికి ఫీనిక్స్ ఫోర్స్ అవసరం మనకు ఉంది ఇది విన్న ఎమ్మా ఫ్రాస్ట్ ఇలా అంటుంది ఫీనిక్స్ ఫోర్స్ని ఎక్సెప్ట్ చేయాలో లేదో హోప్ డిసైడ్ చేస్తుంది కానీ అంతలో అక్కడికి స్టీవ్ రోజర్స్ వచ్చాడు రోజర్స్ సైక్లాప్స్తో ఇలా అంటున్నాడు హోప్ కోసం ఫీనిక్స్ ఫోర్స్ భూమిపైకి వస్తుంది తనని వెంటనే ఎవెంజర్స్ హెడ్ క్వార్టర్స్కి తీసుకువెళ్ళాలి ఇది విన్న సైక్లాప్స్ ఇలా అంటున్నాడు తను ఒక మ్యూటెంట్ ఇది ఒక మ్యూటెంట్ ప్రాబ్లం నేను దీన్ని హ్యాండిల్ చేయగలను దీనికి రాజర్స్ ఇలా అన్నాడు ఇది మ్యూటెంట్స్ వర్సెస్ హ్యూమన్స్ ప్రాబ్లం కాదు ఒక లీడర్గా ఆలోచించు నీకు నాతో వాదించాలని ఉంటే దానికి వేరే రోజు చూసుకుందాం ప్రస్తుతానికి హోప్ని ఇక్కడ నుండి తీసుకువెళ్ళాలి ఇది విన్న సైక్లాప్స్ కోపంతో తన లేజర్ బీమ్స్తో కెప్టెన్ రోజర్స్ పైన అటాక్ చేశాడు మరోవైపు టోనీ స్టార్క్ ఎవెంజర్స్తో ఈ ఐలాండ్కి చేరుకున్నాడు సో ఫ్రెండ్స్ వీడియోని కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న ప్రమోషన్ డబ్బులు ఆదా చేయడం ఒక కళ అది అందరికీ రాదు అలాంటి కళని మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడానికి కుకు ఎఫ్ఎం మన ముందుకి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ని బుక్ సమ్మరీ ద్వారా మన ముందుకు తీసుకొచ్చింది అది కూడా తెలుగులో మీరు ఈ సమ్మరీ ద్వారా చాలా నేర్చుకుంటారు ఒకసారి ఈ శాంపిల్ని వినండి మనం చదువుకునే పద్ధతి ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి కూడా మనం ఒకే మాట వింటూ ఉంటాం చదువు ఇంకా చదువు చదువు చదువుతూనే ఉండు మనం ఒక వయసు వచ్చే వరకు కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ మీకు లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కుకు ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అక్కడ FC200 కూపన్ కోడ్ని ఎంటర్ చేస్తే చాలు మొత్తం 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ 399కి కాకుండా 199 రూపాయలకే లభిస్తుంది ఈ ఒక్క ఆడియో బుక్ మాత్రమే కాదు కుకు ఎఫ్ఎంలో 10,000 గంటలకు పైగా ఆడియో షోస్ వేరు వేరు రీజనల్ లాంగ్వేజెస్లో లభిస్తాయి
సో కుకు ఎఫ్ఎం ఫ్రైడే కామికన్ ఆడియన్స్కి ఇచ్చే ఆఫర్ని మీరు మిస్ చేసుకోకండి. ఇక మన వీడియోని కంటిన్యూ చేద్దాం. రాజేష్ పైన అటాక్ చేయడం చూసిన స్టార్మ్ సైక్లాప్స్తో ఇలా అంటుంది, నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, నేను రాజేష్తో మాట్లాడతాను, నువ్వు తప్పుకో. ఇది విన్న నేమర్ అంటున్నాడు ఇక మాట్లాడుకోవడం ఏం లేదు. మరోవైపు టోనీ స్టార్క్ ఎవెంజర్స్తో ఇలా అంటున్నాడు, సైక్లాప్స్ హోప్ కంటికి మనల్ని విలన్స్గా చూపించాలని అనుకుంటున్నాడు, కానీ అంతలో కొలాసిస్ హెలికారియర్ పైన అటాక్ చేశాడు. ఇది చూసిన రెడ్ హల్క్ కొలాసిస్ పైన నాన్ స్టాప్గా అటాక్ చేశాడు. ఈ అటాక్ వల్ల కొంతమంది ఎవెంజర్స్ కూడా సముద్రంలో పడ్డారు. అంతలో ఎవెంజర్స్కి మరియు ఎక్స్మెన్స్కి మధ్య బ్యాటిల్ మొదలైంది. ఈ బ్యాటిల్ని అందరూ టీవీలో కూడా చూస్తున్నారు. వీళ్ళల్లో ఒకడు విక్ సిల్వర్. ఐరన్ మ్యాన్ ఎమ్మా ఫ్రాస్ట్తో మరియు మ్యాగ్నెటోతో ఫైట్ చేస్తున్నాడు, కానీ అంతలో క్విక్ సిల్వర్ ఈ ఐలాండ్కి చేరుకొని మ్యాగ్నెటో పైన అటాక్ చేశాడు. అలాగే వుల్వరిన్ నైట్ క్రాలర్తో, స్పైడర్మ్యాన్ అండ్ ఐరన్ ఫిస్ట్ మిగతా ఎక్స్మెన్స్తో ఫైట్ చేస్తున్నారు. మరోవైపు హోప్ సమ్మర్స్ ఈ బ్యాటిల్ని ఎక్స్మెన్షన్ నుండి చూస్తుంది. అంతలో డాక్టర్ షేన్ ఎక్స్మెన్స్ పైన తను డీమన్స్తో అటాక్ చేస్తున్నాడు. నెక్స్ట్ సీన్లో వుల్వరిన్ అండ్ స్పైడర్మ్యాన్ సీక్రెట్గా మ్యూటెంట్ మ్యాన్షన్లోకి వెళ్తున్నారు, కానీ మ్యాన్షన్లో ఉన్న హోప్ సమ్మర్స్ మిగతా మ్యూటెంట్స్ అందరిపైన అటాక్ చేసింది. హోప్ సమ్మర్స్ పవర్ని తట్టుకోలేక వాళ్ళందరూ స్పోతప్పారు. ఆ తర్వాత హోప్ వుల్వరిన్ పైన మరియు స్పైడర్మ్యాన్ పైన కూడా అటాక్ చేసింది. వెంటనే అక్కడికి ఎవెంజర్స్ అండ్ ఎక్స్మెన్స్ కూడా వచ్చారు, కానీ వాళ్ళందరూ వచ్చేసరికి అక్కడ హోప్ లేదు. మరోవైపు డీప్ స్పేస్లో మరికొంతమంది ఎవెంజర్స్ ఫీనిక్స్ ఫోర్స్ని అడ్డుకునేందుకు వచ్చారు. అలాగే ఎవెంజర్స్ అండ్ ఎక్స్మెన్స్ హోప్ కోసం భూమి పైన వేరువేరుగా వెతుకుతున్నారు, కానీ డీప్ స్పేస్లో ఎవెంజర్స్ అందరూ ఫీనిక్స్ చేతిలో ఓడిపోయారు. కానీ ఇప్పటికీ థార్ ఒక్కడే ఫీనిక్స్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మరోవైపు అంటార్క్టికాలో వుల్వరిన్కి హోప్ కనిపించింది. హోప్ లోగన్తో ఇలా అంటుంది, నేను చెప్పేది విను, ప్రస్తుతానికి ఫీనిక్స్ ఫోర్స్ భూమిపైకి వస్తుంది, నేను ఫీనిక్స్ ఫోర్స్ని కంట్రోల్ చేయగలనని నేను నమ్ముతున్నాను. ఇది విన్న లోగన్ అంటున్నాడు, ఆ పక్షి క్రిందటిసారి ఏం చేసిందో నా కళ్ళతో నేను చూశాను. ఇది విన్న హోప్ ఇలా అంటుంది, ఫీనిక్స్ ఫోర్స్ నా డెస్టినీ, దీన్ని ఎవరు ఆపలేరు, నేను ఫీనిక్స్ ఫోర్స్తో చాలా అద్భుతాలు చేయగలను, ఒకవేళ నేను ఫీనిక్స్ ఫోర్స్ని కంట్రోల్ చేయలేకపోతే నువ్వే నన్ను చంపు, నేను ఫీనిక్స్ ఫోర్స్ని కంట్రోల్ చేయడానికి నాకు ఒక ఛాన్స్ కావాలి. ఇది విన్న లోగన్ దీనికి ఒప్పుకున్నాడు. మరోవైపు సావేజ్ ల్యాండ్లో కొంతమంది ఎవెంజర్స్ అండ్ ఎక్స్మెన్స్ హోప్ కోసం వెతుకుతున్నారు, కానీ లోగన్ ఒక స్పేస్షిప్ ద్వారా హోప్ని చంద్రుడిపైకి తీసుకెళ్లాడు. కానీ లోగన్ హోప్కి తెలియకుండా ఎవెంజర్స్ వద్దకి తీసుకొచ్చాడు, కానీ అంతలో అక్కడికి ఎక్స్మెన్స్ కూడా చేరుకున్నారు. మళ్ళీ ఎవెంజర్స్కి మరియు ఎక్స్మెన్స్కి మధ్య బ్యాటిల్ మొదలయ్యే ముందు థార్ చంద్రుడిపైకి వచ్చి పడ్డాడు. ప్రస్తుతం చంద్రుడిపైకి ఫీనిక్స్ ఫోర్స్ వచ్చింది. వెంటనే ఎవెంజర్స్కి మరియు ఎక్స్మెన్స్కి మధ్య బ్యాటిల్ మొదలైంది. హ్యాంక్ పిమ్ అండ్ టోనీ స్టార్క్ ఫీనిక్స్ ఫోర్స్ని డిస్ట్రాయ్ చేసేందుకు వర్క్ చేస్తున్నారు. మరోవైపు కెప్టెన్ రోజర్స్ హోప్ సమ్మర్స్ని అక్కడ నుండి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు, కానీ సైక్లాప్స్ అండ్ మిగతా ఎక్స్మెన్స్ వాళ్ళందరినీ అడ్డుకుంటున్నారు. అంతలో టోనీ స్టార్క్ ఫీనిక్స్ ఫోర్స్ బస్టర్ ఆర్మర్ని తీసుకొని ఫీనిక్స్ ఫోర్స్ పైన అటాక్ చేశాడు. ఈ అటాక్లో ఫీనిక్స్ ఫోర్స్ చనిపోకుండా 5 భాగాలుగా విడిపోయింది. ఆ 5 భాగాల పవర్ ఇప్పుడు 5 ఎక్స్మెన్స్ వద్ద ఉంది. వెంటనే సైక్లాప్స్ హోప్ని తీసుకొని భూమిపైకి వెళ్ళిపోయాడు. 10 డేస్ తర్వాత మనం ఉథోపియాలో మ్యాగ్నెటోని చూస్తున్నాం. 10 రోజుల ఉథోపియాని సైక్లాప్స్ చాలా బాగా బిల్డ్ చేశాడు. ప్రొఫెసర్ జేవియర్ సైక్లాప్స్ని ఒప్పించడానికి ఉథోపియాకి వచ్చాడు, కానీ ఫీనిక్స్ పవర్ ఉండడం వల్ల సైక్లాప్స్ ఎవరి మాటల్ని వినిపించుకోవడం లేదు. అలాగే సైక్లాప్స్ షీలు బేసెస్ని ఆక్రమించి మ్యూటెంట్ స్కూల్స్గా మార్చాడు. ఎవెంజర్స్ హోప్ని తీసుకురావడానికి ఉథోపియాకి బయలుదేరుతున్నారు. మరోవైపు వాండాకి ఫ్యూచర్లో ఏం జరగబోతుందనేది చాలా విజన్స్ కనిపించాయి. థార్ హోప్ సమ్మర్స్ని అక్కడ నుండి తీసుకువెళ్ళడానికి రెడీగా ఉన్నాడు, కానీ అంతలో అక్కడికి సైక్లాప్స్ అండ్ ఎమ్మా కూడా వచ్చారు. వీళ్ళ ముగ్గురు మధ్య ఫైట్ స్టార్ట్ అయ్యే ముందు అక్కడికి వాండా కూడా వచ్చింది. వాండా మ్యాగ్జిమ్ ఆఫ్ సైక్లాప్స్తో ఇలా అంటుంది, హోప్ సమ్మర్స్ని నేను తీసుకువెళ్తున్నాను, నన్ను ఆపడానికి ట్రై చేయకు. దీనికి సైక్లాప్స్ ఒప్పుకోవట్లేదు. ఇది విన్న హోప్ వాండాతో వెళ్తానని సైక్లాప్స్తో అంటుంది. ఆ తర్వాత వాండా మ్యాగ్జిమ్ ఆఫ్ ఎవెంజర్స్ అందరినీ తీసుకొని అక్కడి నుండి టెలిపోర్ట్ అయింది. ఇది చూసిన సైక్లాప్స్ కెప్టెన్ అమెరికా మాస్క్ను చూస్తూ ఇలా అంటున్నాడు,
ఈ హీరోస్ వాళ్ళ లీడర్స్ ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏం చెప్పినా చేస్తారు. ఇది ఇక నుండి సహించేది లేదు. అసలు ఎవెంజర్సే ఈ ప్రపంచంలో లేకపోతే ఆ లీడర్స్ని ఎవరు కాపాడుతారు? ఆ తర్వాత ఎక్స్మెన్స్ ఎవెంజర్స్ కొరకు ప్రతి చోట వెతుకుతున్నారు, కానీ ఎవెంజర్స్ వకాండా సిటీలో ఉన్నారని నేమర్కి తెలిసింది. ఇది తెలుసుకున్న నేమర్ తన ఆర్మీతో వకాండా పైన అటాక్ చేశారు. ఈ విధంగా మరోసారి ఎవెంజర్స్కి మరియు నేమర్ ఆర్మీకి మధ్య యుద్ధం మొదలైంది. కానీ అంతలో వాండా మ్యాగ్జిమాఫ్ తన కేయస్ మ్యాజిక్ని యూజ్ చేసి నేమర్ని ఓడించింది. ఆ తర్వాత సైక్లాప్స్ ఫినిక్స్ ఫోర్స్ పవర్ని మిగతా ఎక్స్మెన్స్ దగ్గర నుండి తీసుకొని తను కూడా వకాండా సిటీకి వచ్చాడు. సైక్లాప్స్ హోప్ సమ్మర్స్ని తనతో రమ్మని అంటున్నాడు, కానీ హోప్ సైక్లాప్స్తో ఇలా అంటుంది, నేను మాస్టర్ సైడ్ ఎప్పుడూ చూస్ చేసుకోను. అంతలో హోప్ తన పవర్స్తో సైక్లాప్స్ పైన అటాక్ చేసింది. హోప్ అటాక్ వల్ల సైక్లాప్స్ మూన్ పైకి వచ్చి పడ్డాడు. సైక్లాప్స్ మిగతా వాళ్ళ దగ్గర ఉన్న పవర్ని కూడా తీసుకోవడం వల్ల తన మైండ్ పూర్తిగా కరప్ట్ అయింది. హౌస్ ఆఫ్ ఎమ్ కామిక్ సిరీస్లో వాండా మ్యాగ్జిమాఫ్ నో మోర్ మ్యూటెన్స్ అన్నందుకే భూమిపైన ఉన్న లక్షల మంది మ్యూటెన్స్ వాళ్ళ పవర్స్ని కోల్పోయారు. కానీ అదే సమయంలో ఫీనిక్స్ ఫోర్స్ మోర్ మ్యూటెన్స్ అని భూమిపైకి రావడం మొదలుపెట్టింది. దాదాపుగా ఫీనిక్స్ ఫోర్స్ భూమిపైకి రావడానికి 18 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత వాండా మ్యాగ్జిమాఫ్ అండ్ హోప్ సమ్మర్స్ ఇద్దరు కలిసి సైక్లాప్స్ పైన అటాక్ చేశారు. ఫైనలీ హోప్ సమ్మర్స్ సైక్లాప్స్ బాడీ నుండి ఫీనిక్స్ ఫోర్స్ పవర్ని బయటకు తీసింది. ఆ తర్వాత ఎవెంజర్స్ సైక్లాప్స్ని అరెస్ట్ చేశారు. అండ్ ఫైనలీ హోప్ సమ్మర్స్ తన న్యూ లైఫ్ని స్టార్ట్ చేసింది. వెల్ గైస్, ఇదే ఎవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ కామిక్ సిరీస్. మీకు ఈ సిరీస్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.